మాజీ మంత్రి రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు ఆదినారాయణ రెడ్డి ఉన్నారు. పొత్తులకు సంబంధించిన డైలమా ఎందుకు కొనసాగుతుంది అడుగుదాం సార్. ఏంటి సార్ ఈ ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది, పొత్తులు ఉన్నాయని లేవని రకరకాల ప్రచారం జరుగుతుంది, ఒక పక్కన ఎన్నికలు దగ్గర పడిపోతున్నాయి, టీడీపీ జనసేన కూటమి వాళ్ళు సీట్లు అనౌన్స్ చేస్తున్నారు, ఏంటి సార్ ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం? అసలు ప్రచారమే తప్ప మీరే చెప్తున్నారు, మీ పదంలో ప్రచారం, మీరు ఆచారం వేరే ఉంది. ఎట్లయినా ఢిల్లీ పెద్దలు నిర్ణయం స్పష్టంగా చేస్తారు, మీరు ఎవ్వరు గ్రహచారానికి గురి కాకండి, ఆ ప్రచారం నమ్మకండి. అంటే ఎందుకు ఇంత టైం అంటే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, గ్రౌండ్లోకి వెళ్ళాలన్నా కొంత సమయం అవసరం ఉంటుంది, లేట్ ఎందుకు అవుతుందంటే? మా పార్టీ బలంగా ఉంది, ఆల్రెడీ ఓటర్ తీర్పు అనుకూలంగా ఉన్నారు, మీకేమన్నా భయం కానీ మాకేం భయం లేదు. మా పార్టీ ఏం ఒక క్యాండిడేట్ను పేరు పెడితే గెలిచే పరిస్థితి ఉంది ఇది దేశమంతా. కారణం మోడీ గారు అంత గొప్ప పనులు చేసినారు. ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరే కానీ మేము క్యాలిక్యులేట్ చేస్తే 4 కోట్ల ఇండ్లు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ 10 ఏళ్ళులో ఇచ్చిన ఇండ్లు 4 కోట్లు, అంతకుముందు ఇచ్చిన ఇండ్ల సంఖ్య 4 కోట్లు, టాయిలెట్లు 12 కోట్లు, అంతకుముందు ఇచ్చిన ఇంటి 6 కోట్లు కూడా లేవు, సపరేటు ప్యాకేజీ. ఇళ్లకు గ్యాస్ ఇచ్చినారు 10 కోట్లు, గతం లేవు. ఇన్ని నేషనల్ హైవే పెంచినారు, గతం లేవు. ఇంత కరెంటును ఏకం చేసినారు, గతం లేదు. ఇంత నియంత్రణ జరిగింది, 370 ఆర్టికల్ రద్దు చేసినారు, గతం లేదు. ఇది స్పష్టంగా మమ్మల్ని సంకేతంగా మొన్న ఢిల్లీకి పిలిచి మోడీ గారు చెప్పిన మాటలు మేము ప్రజల్లోకి తీసుకుపోయినాం, కాబట్టి ప్రజలు నమ్ముతారు, ఓటు వన్ సైడ్ జరుగుతుంది. మాకేమి, మేము క్రికెట్ డైరెక్ట్గా ఆడగలం కాబట్టి తొందరపాటు ఏమి లేదు. కాబట్టి పత్రికలకు తొందరపాటు ఉండొచ్చు, కొందరికి తొందరపాటు ఉండొచ్చు, మాకైతే తొందరపాటు లేదు, మేము ఎట్లయినా ఎలక్షన్ కంటెస్ట్ చేస్తాం. ప్రకాష్ జీతో విడివిడిగా కూడా మీరు నేతలు భేటీ అని చెప్పారు, మీరు కూడా కలిశారు, మీ అభిప్రాయాలు చెప్పారు? సేమ్ ఓపెన్గా చెప్పినాం, మేము కంటెస్ట్కు రెడీగా ఉన్నాం, ఒకవేళ ఒకవేళ అధిష్టానం అందరం కలిసిపోదాం అంటే దానికి కూడా రెడీనే. అంటే విడివిడిగా అయినా పొత్తుతో అయినా రెడీగా ఉన్నాం చెప్పారు. బోత్ సైడ్ వార్ పోజ్, ఎట్లయినా ఒంటరిగా ఆడతాం. ఇప్పుడు మీకు ఐడియా ఉందో లేదో, ఒకసారి టై అవుతుంది మ్యాచ్, క్రికెట్ మ్యాచ్లో ఇద్దరు బ్యాట్స్మెన్లు అవుట్ అయితే 6 బాళ్ళలోనే ఎవరు కొడితే వాళ్ళు. మేము సింగిల్ ఓవర్ మ్యాచ్ ఆడేదానికి రెడీ, 20 ఓవర్స్ ఆడేదానికి రెడీ, 50 ఓవర్స్ రెడీ, 5 రోజుల మ్యాచ్కి రెడీ. మేము ఏ మ్యాచ్కైనా రెడీ, మేము కలిగతో రెడీ, కలిగ లేకుండా రెడీ. ఈ పార్టీలో కొంతమంది నేతలు బీజేపీ పెద్దలను కలిసి పొత్తు పెట్టుకోవద్దు టీడీపీతో అని చెప్తున్నారని ఏం వాళ్ళు, అది 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 ఉత్తుతి ప్రచారం, వాస్తవం కాదు. ఆదినారాయణ ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఎంపీగానే? అవకాశం ఏమి లేదు, అవకాశం ఏంది, నేను జమ్మలవాడుకు 3 సార్లు గెలిచినాను, మళ్ళీ జమ్మలవాడులో పోటీ చేస్తున్నాను బీజేపీ తరఫున. నిన్న కొన్ని పరిణామాలు మీ జిల్లాలో జరిగాయి, సతీష్ రెడ్డి టీడీపీ నుంచి వైసీపీలో చేరారు, మీరేమో వైసీపీ పతనం అయిపోతుందని చెప్తున్నారు, ఆ పార్టీలో మీ జిల్లాకు సంబంధించిన నేత జాయిన్ అయ్యారు? ఒక సతీష్ రెడ్డి చేరతానే పార్టీ అయితే సతీష్ రెడ్డి ఎన్నిసార్లు ఓడిపోయినాడు, ఓడిపోయిన సతీష్ రెడ్డి గురించి మీరు అడగడం తప్పు, మేము చెప్పడం అంతకంటే తప్పు. థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఆవిడే చెప్తున్నారు, పొత్తుల మీద మాకు ఎలాంటి కంగారు లేదు, బయట ప్రచారం రకరకాల ప్రచారాలు జరుగుతాయి, దాన్ని పట్టించుకోము. బీజేపీ మాత్రం పోటీ చేయడానికి, సింగిల్గా పోటీ చేయడానికి, పొత్తులో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను చెప్తుంది. అభిప్రాయాలు, నేతల అభిప్రాయాలన్నింటిని కూడా శివప్రకాష్ జీ మొత్తం వింటున్నారు, అభిప్రాయాలు తీసుకున్న తర్వాత పొత్తులకు సంబంధించి ఒక స్పష్టత వస్తుందని ఆదినారాయణ చెప్తున్నారు. కడప జిల్లాకు సంబంధించి సతీష్ రెడ్డి ఎప్పుడు ఓడిపోయే వ్యక్తి, ఆయన ఏ పార్టీలోకి వెళ్ళి వైసీపీలోకి వెళ్తే వైసీపీ పెద్ద బలం పెరగదని ఆదినారెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో రాజేష్ ఆర్టీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.